Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదు. నిర్వహించడం ఇబ్బందికరమని చెప్పని దానివల్ల ప్రాణ నష్టానికి ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని చెప్పి ఒక తీర్మానాన్ని ఇచ్చి శాసనసభ ఆమోదించింది. మా ఆరోగ్య శాఖ మంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అలనాని గారు దాన్ని ప్రవేశపెట్టారు. పెడితే నిన్నటి రోజున కొన్ని పత్రికల్లో, అన్ని పత్రికల్లో కాదు అఫీషియల్గా కాదు, కొన్ని పత్రికల్లో టీవీల్లో ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ గారు దానిపై గవర్నర్ గారికి ఒక లేఖ రాయడం, ఎన్నికల కమిషన్ తాలూకు హక్కుల గురించి ఆయన మాట్లాడడం చూస్తుంటే చాలా విడ్డూరం అనిపించింది. ఆ లేఖ రాసిన తీరుని పూర్తిగా కూడా మేము ఖండిస్తున్నాం. శాసనసభ హక్కుల గురించి ప్రశ్నించే నైతిక హక్కు ఎన్నికల కమిషన్ లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. నిర్ద్వందంగా దాన్ని తోసిపుస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే రిజల్టేజ్ ఎందుకోబడిన సభది, ఆ సభకి హక్కు కంటే బాధ్యతలు ఉన్నాయి మాకు. ప్రజల తాలూకా ఆ తీర్మానంలోనే చెప్పారు మా మంత్రి గారు, ప్రభుత్వానికి ప్రజా ధనమాన ప్రాణాలను రక్షించే కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ కరోనా మళ్ళీ రెండవసారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇది సాధ్యపడదు అని చెప్పని మా అభిప్రాయాన్ని తీర్మాన రూపంలో మేము అందరం మా అభిప్రాయాన్ని చెప్పాం. చెప్తే ఆయన శాసనసభకి ఆ హక్కు లేదని నిమ్మగడ్డ రమేష్ నిమ్మగడ్డ గారు మాట్లాడడం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. దాంతోపాటు గవర్నర్ గారికి ఆయన లేఖ రాస్తూ గవర్నర్ గారికి వచ్చి ఆయన సలహా ఇస్తున్నాడు, ఆయన సూచన చేస్తున్నాడు, మీరు అవసరమైతే అటార్నీ జనరల్తో మాట్లాడండి, సుప్రీంకోర్టులో వెళ్ళండి, ఇది సలహా ఇస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు ఆయన, ఈయనకి మాత్రం ఈయనకి ఈయన ఏం చెప్తాడంటే చంద్రబాబు నాయుడు గారు రాత్రి ఏం చెప్తే రమేష్ ఉదయం అని చెప్తారు, లేదు రమేష్ గారు సాయంత్రం ఏం చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఉదయం అని చెప్తారు. వీళ్ళు మళ్ళీ అప్పుడు చూశాను నిన్న గవర్నర్ గారికి లేఖ విధంగా ఆయన రాసి ఉంటే ఆ లేక మరి అఫీషియల్గా రిలీజ్ చేయాలి కదా, లేదు అన్ని పత్రికల్లోనూ అన్ని టీవీల్లో రావాలి కదా. ఎందుకు ఈనాడు పత్రికల్లోనూ, ఎందుకు అమృతోత్లోనే ఆ రెండు ఛానల్స్లోనే టీవీ ఫైవ్లో ఎందుకు రావాలి, కారణం ఏంటి? అధికారపూర్వకంగా నువ్వు నీ అప్పుడు నువ్వు ప్రదర్శించుకున్నప్పుడు ఎందుకు అది లీక్ ఇవ్వవలసిన అవసరం వచ్చింది, అది నేను అడుగుతున్న ప్రశ్న. అందులో శాసనసభ మా రాజ్యాంగ పరిధిలో చట్ట పరిధిలో మా బాధ్యతలో శాసనసభకు శాసనసభ్యులుగా మాకున్న బాధ్యతను మేము గుర్తెరిగి ఈ కరోనా మహమ్మారి మళ్ళీ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఇప్పుడిప్పుడే ఎన్నికలు పెరగడం అసాధ్యము, సాధ్యం కాదనే విషయాన్ని ఓ తీర్మాన రూపంలో చెప్పాము. దాన్ని ఎందుకు అంత ఉరుకుబాటు,
నిన్న గాక మొన్న ప్రధానమంత్రి గారు ఆయన తాలూకా ఆయన ఈ వ్యాక్సిన్ తయారు చేసాక ఈ మన లాబరేటరీ సమితి ఆయన దర్శించినప్పుడు కానీ పరిశీలించినప్పుడు కానీ లేదు మన కి బాత్లో దీంట్లో ఆయన మాట్లాడినప్పుడు కానీ ఏం చెప్పారు జనవరిలో ఈ టీకా వస్తుంది వ్యాక్సిన్ వస్తుంది సుమారు రెండు రెండు నెలలు సమయం పడుతుంది దాని ముందు ఫ్రంట్ వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి తర్వాత వచ్చి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వారికి ఆ అంత్యంత్రిగా దాన్ని ఇచ్చి దాన్ని వేసుకు వెళ్ళాలి ఒకేసారి అందరికీ ఇస్తే అవడానికి అవకాశం లేదు సమయం కాబట్టి ఓ రెండు మూడు నెలలు సమయం పడుతుంది సాక్షాత్ భారతదేశ ప్రధానమంత్రి దేశ ప్రజలందరికీ విషయాన్ని తెలియచెప్పారు పానిక్ అయిపోకండి జాగ్రత్తగా ఉండండి అంతవరకును అని చెప్పేది అది వచ్చిందో తెలుగు తెలిస్తే ఇబ్బంది అని పరిస్థితి ఉండదు ఆ దేశంలో తెలుగు తెలిస్తే ఎవరికి ఏ విధమైన అపోహలు అనుమానాలు ఉండవు కానీ ఇందుకు ఈ తొందరపాటు నాకు అర్థం అవ్వట్లేదు మరి ఇదే తొందరపాటు ఉంటే మరి 2018 ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఆ రోజు ఈయన ఎన్నికల కమిషన్ గా నియమించిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎందుకు ఎందుకు ఇవ్వట్లేదు చంద్రబాబు ఇద్దరిని మానేశారా మీరు ఇప్పుడే మీకు తెలిసింది హక్కు ఇప్పుడే తెలిసింది మీ తాలూకా బాధ్యత చదువు బిడ్డలుగా ఉంది అందరూ చూస్తుంటే ఇది ధర్మం కాదు ఇది రమేష్ గారు శాసనసభని బాధ్యతల్ని శాసనసభ హక్కుల్ని మీకు ప్రశ్నించే లేదు మీకు ప్రశ్నించే అవకాశం లేదు మీకున్న హక్కులు మీకున్న బాధ్యతలు ఉంటే ఉన్న వెళ్ళరుగా కోర్టులకి న్యాయస్థానాలు చెప్తే తీర్పులు మేము కాదల్లా న్యాయస్థానం చెప్పి తీర్పులు చెప్పిన తర్వాత ప్రభుత్వ అవకాశాలు బట్టి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నడుస్తాయి కానీ శాసనసభను మీరెవరు కోసం చేయడానికి మీకున్న హక్కు ఏంటి ఏ రకంగా కాదే ఇంకా ఇంకా మీ తాలూకా ఇవి మా చర్యల్ని మీరు మానుకోవట్లేదు మీరు జగన్ పూర్వపరాలని మనం చూస్తాం గత 6 నెలలుగా రాష్ట్రంలో మరి ఏ రకంగా ఎన్నికల కమిషన్ గా నియమించబడింద మీరు ఎన్నికమైన మీరు ఏ రకంగా ఎన్నికలు వాయిదా మరి అర్థాంతంగా మీరు వాయిదా చేశారో అవసరం లేకపోయినప్పటికీ కూడా ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏ విధంగా ప్రతిపక్ష పార్టీతో మీరు కుమ్మక్కయ్యారో ఏ రకంగా చంద్రబాబు నాయుడు కనుసన్నంలో మీరు వచ్చి మీ కార్యాచరణ జరిగినాయో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అయినప్పటికీ కూడా మేము సమయం పాటిస్తూ మేము వస్తూనే ఉన్నాం సాక్షాత్ శాసనసభ చేసిన తీర్మానాన్ని వచ్చి మీరు క్వశ్చన్ చేస్తూ మా బాధ్యతలు వచ్చి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తూ మమ్మల్ని గేలి చేస్తూ మాట్లాడడం చాలా అందుకే నేను ముందుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నాం మాకు తెలుసు మా బాధ్యతని శాసనసభ్యులుగా ప్రజాప్రతినిధిగా మా నియోజకవర్గంలో మా ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని వాళ్ళ ధనమాన ప్రాణాలని వాళ్ళ అభివృద్ధిని కాంక్షించమని మమ్మల్ని పంపించారు మా అందరితోనే ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైంది మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం వారి తాలూకా రక్షణ కోసం వారి తాలూకా ఆరోగ్యం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మేము చేస్తున్న కార్యక్రమాలని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేస్తున్న కార్యక్రమాలకి ఎవరితోనో మీరు ఆలోచించి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీతో మీరు ఆ రోజు ఆయనతో అక్కడ ఆయన నియమించబడ్డారు కాబట్టి
వారి దురదృష్టంగా ఈ కార్యక్రమాన్ని చేస్తానని చెప్పడం భావ్యం కాదు. కాలంలో ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, చేస్తుంటాయి, నియమకాలు జరుగుతుంటాయి, వస్తుంటాయి, చేస్తుంటాయి. కానీ ఒక బాధ్యత గల ఒక స్థానంలో ఉన్నప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి చట్టానికి లోబడి రాజ్యాంగం లోబడి ప్రజా సంక్షేమాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఏదైనా కార్యక్రమం చేయాలి. ఇవాళ రాష్ట్రంలో చాలా సున్నితమైన అంశాలు ఇవాళ ఉన్నాయి. సున్నితమైన సమయం ఇది. రాష్ట్రంలో కాదు, దేశం ప్రపంచమంతా కూడా ఈ కరోనా మహమ్మారితో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యం అవకాశాలు లేని అవకాశాలు లేవు. తప్పని పరిస్థితున్నప్పుడు తప్పదు రాజ్యాంగం వెతుబడుకున్నప్పుడు మన బీఆర్లో ఎన్నికలు జరిగాయి, అది అవసరం. ఇప్పుడు ఇది అవసరం కాదే, అవసరమైనప్పుడు మేము ఎన్నికలు పెట్టమని మేము మా పోటీ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు మాకు అంతకంటే పోతాయని చెప్పని ఆ రోజు పదే పదే అడిగి ఆ రోజు ఎన్నికలు పెట్టిన నేపథ్యం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే. అప్పుడు కరోనా ఇంకా వ్యాప్తి చెందుకుంటా ఇంకా ఒక వందల్లో కేసులు ఉన్నప్పుడే తక్కువని మీరు వచ్చి అర్థాంతంగా ఎన్నికలు వచ్చి పోస్ట్ పోన్ చేశారు. ఇవాళ వేల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఇవాళ కేసులు వస్తున్నాయి. ప్రభుత్వం వచ్చి ఒక పక్క సున్నితమైన అంశాన్ని ఎంతో బాధ్యతగా తీసుకుంటూ దానికి తగ్గ చర్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తూ దీని నుంచి ప్రాణ నష్టం జరగకుండా ఒక పక్క ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అందులో నిమగ్నమే ఉంటే ఎందుకు మీకు ఈ తొందర, ఎందుకు మీకు ఆ యాత్ర? పైపెచ్చు శాసనసభ తీర్మానం చేస్తే మా బాధ్యత గురించి మీరు వచ్చి ప్రశ్నిస్తున్నారు, మా హక్కులను వచ్చి మీరు వచ్చి మీరు బెదిరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని తీవ్రంగా కూడా నేను విభేదిస్తున్నాం. దయచేసి ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇప్పటికైనా రమేష్ గారు ప్రతిపక్షాలతో పడిన ప్రతిపక్షంలో మీకు వాళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు మీద మీకు స్నేహం ఉండొచ్చు, మీకు ఆయనకి చుట్టకం ఉండొచ్చు. కానీ ప్రజల తాలూకా ప్రాణాలతో, ప్రజల ఆరోగ్యంతో మాత్రం తెలంగాణ మారద్దు దయచేసి కోరుతున్నాను.